Ευράγια μαϊ. Αμμά είπε σου δίπτυλε. Μου δίγα σου αμήτρα. Σούνα σουσούνα. Τα πόκαρο βουλική. కాశీగని కాడికి పంపిస్తా, వాడి చెల్లెల్ని పడేస్తా. మాటే మొదలాయి ఎద చాటే పాటే నీదే, హృదయం లో తలిచే ఆ ఉదయం నీవేలే. ఇదా కొడుకు, అన్న చెల్లెల్ని ప్రేమిస్తారా? నరకేడ్రా. వీడా నా కొడుకుల్ని ఎలా చంపాలంటే మన గురించి మన వాళ్ళ జోలికొస్తే ఏం జరుగుతుందని భయపడేలా చేయండ్రా. చెల్లి నాకు నచ్చింది. ప్రేమతో ఉంటే బావనవుతా, పగతో ఉంటే పాంబునవుతా. వాడే నా మగుడు. లాంటి కళ్ళు, సింహం లాంటి గుండె, పులి లాంటి పంజా ఉన్నవాడిని వాడిని ఎప్పుడు ఎలా వేటాడాలో నాకు తెలుసు. గుండెకాయ సగలోలా, అంతే తలకాయ లేయాలా. ఐ లవ్ యూ అని చెప్పగానే ప్రేమించిన అమ్మాయి కూడా. అందరికీ నమస్కారం, నేను మీ చిన్న. కాశీ ఇటీవల రిలీజ్ అయిన కాశీ వర్సెస్ లవ్ అనే సినిమాలో నేను హీరోగా నటించాను. కాశీ వర్సెస్ లవ్ అనే సినిమా ఓర్వసీ ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబడింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలోనూ మన అశ్విన్ కామరాజ్ గారు డైరెక్టర్, అశ్విన్ కామరాజ్ గారు, అలాగే మన నిర్మాత నందికిరెడ్డి గారు, మాతోటి సటి నటీ నటులందరూ, కొత్త వాళ్ళైనా కూడా బాగా చాలా బాగా చేశారు. అంతేకాకుండా మాకు ఈ సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ఆదిత్య ఓం గారు కానివ్వండి, కృష్ణుడు గారు కానివ్వండి, బుల్లెట్ భాస్కర్ గారు కానీ, మన లోకల్లో ఉన్నట్టు జిల్లా ఎస్పీ చైర్పర్సన్ అభ్యర్థి అయినటువంటి వాసన్న గారికి, అలాగే మన అట్లాగే మన ఎమ్మెల్యే గారికి, ఇంకా లోకల్లో చాలామంది చాలామంది నాయకులు, నిజంగా నాయకులే కాకుండా అందరూ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించారు. నిజంగా మీ అందరు సపోర్ట్ మాకు ఇలాగే బ్లెస్సింగ్ కావాలని మరీ మరీ కోరుచుంటున్నాను. అలాగే అంతేకాకుండా ఈ యొక్క సినిమాని మ్యూజిక్ బిఎంకే కృష్ణ గారు, దాంతోపాటు సింగర్స్ అందరూ చాలా చాలా బాగా ఇచ్చారండి. మ్యూజిక్ ఒక ప్రాణంలాగా ఇచ్చారు. సాంగ్స్ ఇలాంటి మ్యూజిక్ మరీ మళ్ళీ ఇవ్వాలని, మాకు ఇలాంటి మీ ఆదరాభిమానాలు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరు ఆశీర్వాదం కావాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇట్లు నిజం. అందరికీ నమస్కారం, నేను అశ్విని కామరాజ్ని, కాశీ వర్సెస్ లవ్ మూవీ డైరెక్టర్ని. సో ఊర్వశీ ఓటీటీ ద్వారా కాశీ వర్సెస్ లవ్ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమాకి మంచి స్పందన వచ్చిందండి. మన నూతన నటీనటులైనా కూడా కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారండి. చిత్రం చాలా బాగా వచ్చింది. మన లోకల్ వాళ్ళైనా కూడా మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళండి. సో ఈ చిత్రానికి బిఎం కృష్ణ గారు సంగీతాన్ని అందించారు. ఇంకా టెక్నీషియన్స్ మన కెమెరామెన్ డివిపి గారు చాలా బాగా చేశారండి. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము అడిగింది అడిగినట్టు ఇచ్చి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన నిర్మాత గారు నందికిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అదేవిధంగా కథ గురించి వస్తే కథ చాలా బాగుందండి. క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే అసలు ఎవరూ ఊహించలేదని చెప్పి చూసిన ప్రతి ఒక్కరూ సెంటిమెంట్ ఫీల్ అయ్యి, ప్రతి ఒక్కరూ చాలా బాగుందని నాకు ఫోన్ కాల్స్ కూడా చాలా వచ్చాయండి. సో కిరణ్ గారు మంచి, అసలు అతనిలో ఆ క్యారెక్టర్కి అనేది చాలా ప్రాణం పోసి చేశాడండి. సో నటన అనేది పక్కన పెడితే జీవించాడు అతను, చాలా బాగా చేశాడండి. అలాగే మన మంచూరి మారెప్ప గారు కూడా చాలా బాగా చేశారు. సో ప్రతి క్యారెక్టరు, సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ కథకి వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేయడం జరిగింది. సో అలాగే మన హీరో చిన్నారెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు. సో ఆయన కొత్త అయినా కూడా ఎక్కడ కొత్త అని కాకుండా, సో అక్కడక్కడ కొంచెం యాక్షన్ పర దీంతో కూడా చాలా బాగా ఆయనకి ఒక ఫైట్ సీన్లో కింద పడినప్పుడు కూడా గాయాలు కూడా అయ్యాయి. ఆయన మరి ఇంకా చేద్దాం అనే ఉత్సాహంతో కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా చేశారు. సో హీరోయిన్ సంధ్యాదయన్ చాలా బాగా, మంచి అమ్మాయి,
చాలా మనకి ఎక్కడ సార్ మీరు ఈ టేక్ సరిగ్గా రాలేదంటే సార్ ఇంకొకటి చేద్దాం సార్ ఇంకొకటి చేద్దాం ఇలా చేద్దాం సార్ అని చెప్పి అమ్మాయి కూడా మనకి బాగా సపోర్ట్ ఉండి బాగా చేశారండి. సో ప్రతి టెక్నీషియన్స్ ప్రతి టీము నాకు ఒక మంచి టీం ఉందండి. ఆ టీం వల్ల చాలా బాగా చేశాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఎడిటర్ కానివ్వండి, తర్వాత మన బిఎం కృష్ణ మ్యూజిక్, అసలు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి. సో మంచి మాళవిక గారు ఒక మంచి సాంగ్ ఇచ్చారు మనకి, మంచి సాంగ్ పాడారు. తర్వాత నయన నయ్యారని బాహుబలిలో మలయాళంలో కన్నా నిద్రించరా అనే సాంగ్ పాడారు. ఆవిడ కూడా మనకి ఫస్ట్ సాంగ్ చాలా బాగా బాగొచ్చిందండి. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగొచ్చాయి. ఎమ్మెల్యే రాజు గారు ఒక సాంగ్ పాడారు. సతీష్ గారు మనకి లిరిక్స్ బాగా అందించారు. దశరథ్ గారు సతీష్ గారు బాగా అందించారు. సో అదేవిధంగా మనం మన టెక్నీషియన్స్ తీసుకున్నామంటే ఎక్కడ కూడా కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కరు బాగా మాకు హెల్ప్ చేసి ఒక మంచి ఈ సినిమాని ఇంత హిట్ ఇవ్వడానికి ఒక మేము కష్టపడిన దానికి సో మీరు బాగా చేశారు అనే రెస్పాన్స్ వచ్చిందంటే మా టీం అండి. అలాగే మాకు సపోర్ట్ చేసిన మన పలంనేర్ ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కానివ్వండి, చాలా బాగా చేశారు. సో ఆర్టిస్టుల పరంగా కానివ్వండి, టెక్నీషియన్స్ పరంగా కానీ, ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మాకు హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మమ్మల్ని అందరూ సపోర్ట్ చేసి మేము ఇంకొక స్టెప్ ముందుకెళ్ళడానికి, సో మర్చిపోయానండి, మా కోటకొండ మురళి. సో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అతను దగ్గరుండి, సో మంజు కానివ్వండి, కోటకొండ మురళి కానివ్వండి, సారీ ఎవరి పేరైనా చెప్పకపోతే దయచేసి క్షమించండి. సో ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారండి. బాగా మీ సపోర్ట్ ఉండబట్టి నేను ఈ స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకొక చిత్రం కూడా చేద్దామండి, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. సో పలంనేరు ప్రజలందరూ ఈ లోకల్ అట్మాస్ఫియర్లో చేశాము, లొకేషన్స్ కూడా మన చిత్తపెంటలో చేశాము. అది మన వాళ్ళు అందరూ ఫోన్ చేసి ఎక్కడ చేశారు, మీరు ఇంత బాగా చేశారు, ఎక్కడ చేశారు అనే చాలామంది అయితే ఫోన్ కాల్స్ వచ్చి మీరు ఎక్కడ చేశారండి అంటే ఇక్కడే అండి, మన లోకల్లోనే చేశాము, మన లోకల్లో ఇంత అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయా అని చెప్పి చాలామంది మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. సో పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారని, నా చిత్రాన్ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మర్చిపోకండి, ఊర్వశీ ఓటీటీ యాప్ అండి. ఆ ఊర్వశీ ఓటీటీ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఆ కాలమ్స్ అనేవి కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఫిల్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అనేది వస్తుందండి, ఫోన్పే అనేసి గూగుల్ పే అనేసి నోటిఫికేషన్స్ వస్తుంది. మనం ఏదైతే ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాక్ని మనం క్లిక్ చేసి ఫోన్పేకి వెళ్ళామంటే ఫోన్పేలో మళ్ళీ మనకి అమౌంట్ పే చేశామనుకోండి. జిప్ కోడ్ అంటే కంగారు పడకండి, జిప్ కోడ్ అంటే మన పిన్ కోడ్ అండి. మనం ఏ ఏరియాలో ఉన్నామో ఆ పిన్ కోడ్ మనం అక్కడ క్లిక్ చేశామంటే మనకి ఓపెన్ అయిపోద్దండి. దయచేసి మరెందరూ మా సినిమాను చూసి మమ్మల్ని షేర్ చేసి మా చిత్రాన్ని షేర్ చేసి అందరికీ తెలియజేసేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలండి, ప్లీజ్ బెస్ట్. మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి చంద్ర క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.